తారీఖు నుంచి 15వ తారీఖు లోపు కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూద్దాం. కర్కాటక రాశి వారికి నూతన ఉత్సాహం, తర్వాత శారీరక అనారోగ్య సూచనలు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. 4వ తారీఖు మధ్యాహ్నం 2:24 కానించి 5వ తారీఖు మధ్యాహ్నం 3:44 దాకా కూడా ఈ టైంలో కొంచెం ఇబ్బంది కలిగించే గ్రహస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఏ ప్రయత్నం పూర్వకంగా చేయాలన్నా కూడా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల వారికి మాత్రం ఈరోజు ఈ టైం కొంచెం నెగటివ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఔషధ సేవ తప్పకుండా కనపడుతుంది, అంటే అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత వృత్తిపర విషయాల్లో కూడా కొంత ఆలోచన విధానంగా చేసుకుంటే మంచిది. తర్వాత వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళగలిగితేనే చాలా మంచిది. కానీ 7వ తారీఖు మధ్యాహ్నం 11:32 కానించి 9వ తారీఖు సాయంత్రం 7:52 దాకా కూడా ఏ ప్రయత్నం చేసుకోదలుచుకున్నా కూడా కర్కట రాశి వారు చేసుకోవచ్చు. కర్కట రాశి వారికి ఆ టైంలో ఉన్నతమైన యోగాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు, ఉన్నతమైన పదవులు పొందే అవకాశం కలిగి ఉంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో వారికి కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు, కొత్తగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. లాయర్లకి పాజిటివ్ కాలం, అంటే ముందుకుండే వాళ్ళకి కొంచెం అనుకూలమైన కాలం. తర్వాత రియల్ ఎస్టేట్ వారికి పాజిటివ్ కాలం, అంటే మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. తర్వాత ఎక్కువగా వివాహం కాని వారికి వివాహ సంబంధ విషయాల్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, ఎందుకంటే సప్తమ స్థానాధిపతి బాగున్నాడు కాబట్టి. ఈ టైంలో వివాహపరంగా ప్రయత్నాలు చేసుకున్నా కూడా ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అలాగే వీరికి వృత్తిపరంగా చిన్న కుక్కులు చికాకులు ఇబ్బంది కలిగించే ఎవరన్నా ఉన్నా కూడా ఉద్యోగస్తులకి అవి పోవి కొత్తగా ఏదైనా చేద్దాం, కొత్త ప్రయత్నాలు చేద్దాం అని ఫీలింగ్ ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఎక్కువగా వాహనానికి సంబంధించినంత వరకు కొత్త వాహనాలు కానీ కొత్త మార్గాలు కానీ ప్రయత్నించే అవకాశం అయితే బాగుంది, ప్రయత్నించండి. వాహనానికి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. వీరు ఎక్కువగా అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని పూజించుకోవడం వల్ల కొంచెం సూర్యనవరాధన, కొంచెం పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల, పార్వతీదేవిని దర్శనం చేసుకోవడం వల్ల కొంచెం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.